हाय फ्रेंड्स वेलकम टू माय चैनल एला उन्नारंडी अंदरू नेनैते चाला बागुन्नानु ई रोजु वच्चेसि मनमु नित्य अंटे रोजू वाडे पूज गदि गुरिंचि अलागे गडपकि पसुपु एंदुकु रायालि दानि तर्वात शून्य मासालु अंटे एंटि पूजा सामग्री अंटे एंटि అక్షింతలు మనం చల్లటం వల్ల పరమార్థం ఏంటి, దీపారాధనలో మనం ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాము, దేవికి ఏ నైవేద్యం పెట్టాలి, దేవీ పూజలో ఏ నైవేద్యం పెట్టాలి అనేటటువంటి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందామండి. మొదటిది గడపకు పసుపు ఎందుకు రాయాలి. అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్యకశుని సంహరించాడు. అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి. గడప అంటే లక్ష్మీదేవి కూడా, అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు, మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు. పూర్వకాలంలో పాములు ఎక్కువగా తిరుగుతూ ఉండేవి, రక్షణ కూడా పసుపు గుమ్మాలకు గడపకు పట్టించేవారు. దాని ఘాటుకు పాములు ఇత్యాది విషక్రిములు లోపలికి రావు. మనం పూజల్లోని వారానికి ఇలాగా మనం మంచి జరగాలి అని మొక్కులు అయినప్పుడు, మొక్కులు తీర్చుకునేటప్పుడు కూడా కొబ్బరికాయ అనేటటువంటిది దేవుడి ముందు సమర్పించుకుంటాం. అది ఎందుకు సమర్పించుకుంటాం మీకు తెలుసా అండి? ఈరోజు నేను చెప్తాను, మీరు తెలుసుకోండి. సర్వదేవతలను పూజించే సమయాల్లో యజ్ఞ హోమాదులలోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయనున్న పీలిక అహంకారానికి ప్రీతిక. ఎప్పుడైనా కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మన అహంకారాన్ని వీడినామని, లోపలున్న తెల్లని కొబ్బరికాయలా మన మనసు సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా మన తమ జీవితాలను ఉంచమని అర్థం. సృష్టి మొత్తం నీరున్న కాయ కొబ్బరికాయ. కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బోండం పైనున్న చర్మం మన చర్మం, పీచు మన మనసు మనలో ఉన్న మాంసము, పింకే ఎముకలు, కొబ్బరి తాతువు అందులోని కొబ్బరి నీళ్లు మన ప్రాణాలు దారము. కాయ పైనున్న మూడు కళ్ళు ఇడా పింగళి సంయమ అనే నాడులు, అనగా జీవుడు తన సమస్తాన్ని అనగా స్థూల సూక్ష్మ కారణ దేహాలను కూడిన ఉపాధి అంతటిని భగవంతుడికి అర్పించుట. కొబ్బరి అరటి ఎంగిలి పడని విత్తనాలు, అందుకే భగవంతుడికి నైవేద్యంగా పెడతారు. సో ఇదండి కొబ్బరికాయ గురించి నాకు తెలిసిన విషయం. మరి మీకు ఇంకేమైనా తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. నైవేద్యము మహానైవేద్యము. అందరూ అంటారు మహానైవేద్యం అంటే ఏంటి, నైవేద్యం అంటే ఏంటి, రెండింటికి తేడా అంటే ఏంటి అని. అది మనం ఈరోజు తెలుసుకుందాం. నైవేద్యము రెండు రకాలు, మహానైవేద్యము అవసర నైవేద్యం అని. అవసర నైవేద్యం ఏమిటంటే తాత్కాలికంగా సమర్పించే నైవేద్యం. అందులో నారికేళం, కొబ్బరికాయ చాలా శ్రేష్టమైనది. అది లభించినప్పుడు అరటిపళ్ళు, బత్తాయి పళ్ళు, పనసపళ్ళు, ద్రాక్ష పళ్ళు మొదలైన వృక్షజాతి ఫలాలను మరియు పాలు పెరుగులు మొదలైన ద్రవ్యాలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. మహానైవేద్యం ఏంటంటే భక్ష భోజ్యం లేహ్య చోప్య తత్వమైన చతురిత్వమైన పండిన పదార్థాలను సమర్పించాలి. సో ఇదండి మనం మహానైవేద్యం అనేటటువంటి పండగలకు పెడతాము. నిత్యవారి నైవేద్యంలో అవసర నైవేద్యం అనేటటువంటిది మనం పెడతామండి. మనం పూజా సామాగ్రి అనేది పూజా గదిలో ఉంచుకుంటాం. అవి ఏమేమి ఉంచుకుంటాం, వాటి ప్రత్యేకత ఏంటి అనేటటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. పూజ చేసేందుకు ప్రత్యేక వాతావరణం, మానసిక స్థితి అవసరం. భగవంతునికి సాధారణంగా ఆహ్వానించడం, తమ ఆదరణ అందుకోమని ప్రార్థించడం చేస్తాము. హిందువుల ఇళ్లలో దేవాలయాల్లో ప్రత్యేక సామాగ్రి నిర్ధారించే ఉంటారు. వాటిని కంచు రాగి వంటి లోహాలతో ప్రత్యేక పద్ధతిలో నిర్దిష్ట రూపంలో తయారు చేస్తారు. ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి కొద్దిగా తేడా ఉన్నప్పటికీ ప్రధానంగా ఉపయోగించే పూజా సామాగ్రి ఒకటి దారపాత్ర. ఇది ఇళ్లలోని దేవాలయాల్లోని కనిపిస్తుంది. శివాలయం మీదుగా నిత్యాభిషేకం కోసం ఏర్పాటు చేసినది. ఇది త్రిభుజ ఆకారంలో పైన వెడల్పుగా కింద మైనం తేలి ఉంటుంది. మొన తేలిన ప్రదేశంలో గోముఖం అమరిస్తారు. దీని గుండా అభిషేకం చేసే నీరు చుక్కలు చుక్కలుగా దారగా శివలింగం మీదకి జారుతుంది. కుంది దీపారాధన వెలిగించేందుకు వాడే కుంది చిన్నదిగా పెద్దవిగా ఉంటాయి. దేవాలయాల్లో పెద్దవి వాడతారు. వాటిల్లో 5 వత్తులు వేసి వెలిగిస్తే వీలుగా పుష్పం లాంటి భాగం పై ఎత్తుగా ఉంటుంది. ఈ కుందీలు రూపం భిన్నంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో దీపలక్ష్మి కుందులు కూడా వాడతారు. అది దేవతామూర్తి రూపంలో ఉన్న కుంది. హారతి. హారతి ఇచ్చేందుకు ప్రత్యేకంగా చేయించిన వస్తువు ఉంటుంది. ఒత్తులు వెలిగించి దేవుని హారతి ఇచ్చేందుకు
పట్టుకొని పీట భాగం ఉంటుంది. హారతి భగవంతునికి ఇచ్చే భక్తుల కళ్ళకు అందుకునేటటువంటి అందుకునేందుకు ఇస్తారు. పంచపాత్ర పూజకు ముందు ఆచమానం చేసేందుకు పవిత్ర జలం లేదా పాలను పోసి ఉంచుకునే రాగి పాత్ర. సో ఇవండి పూజ సామాగ్రీలు, మనం నిత్యంగా వాడేటటువంటి పూజ సామాగ్రి అన్నమాట. పూజా గది ఈ సమస్త బ్రహ్మాండానికి బ్రహ్మ యజమాని. అదేవిధంగా చూస్తే మన ఇంటి యజమాని కూడా ఆయనే. ప్రతి ఇంట్లో భగవంతుడికి నిలయమైన ప్రార్థనా మందిరం పూజగది విడిగా ఉంటుంది. భారతీయుల ఇళ్లల్లో ప్రార్థనా మందిరం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ గదిలో లేదా మందిరంలో ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజ చేస్తారు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, పండగలు వంటి ప్రత్యేక దినాల్లో పూజలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ మందిరంలో ప్రార్థనలు చేస్తారు. ధ్యానానికి, భక్తికి, ప్రవృత్తులకు, ప్రార్థనలకు, పవిత్రతకు ప్రశాంత వాతావరణం సృష్టించుకోవాలి. భగవంతుని మీద ఏకాగ్రత, మనసు బాహ్య ప్రపంచ వైపు చలించకుండా అదుపులో పెట్టుకునేందుకు ఒక ప్రత్యేక పూజా గది అవసరం. భగవంతుడైన మన ఇంటికి అసలు యజమాని అని ఆయనే తన ఇంటి బాగోగులను చూసుకుంటాడని భావిస్తూ ఇలా పూజా గదిని ఏర్పాటు చేస్తూ ఉంటాము. అలాగే భగవంతుడి రూపం అంటూ వ్యాపించి ఉంటూ ఉంటుంది. ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఆయన మన ఇంట్లో మన చెంత ఉన్నాడని మన సాచావా భావిస్తాము. అందువలన ఈ పూజా గదులు ఉండాలి. ఆయన కృప లేనిదే ఏ పని విజయవంతంగా సులువుగా పూర్తి కాదని తెలుసుకోవాలి. ప్రతిరోజు ప్రత్యేక సందర్భంలో మనం పూజా గదిలో కూర్చొని ఆయనను సంభాషించాలి. అప్పుడు ఆ పవిత్ర ఆలోచనలు, ధ్వని తరంగాలు ఆ ప్రదేశంలో నిండిపోయి మన మనసుల్ని ప్రభావితం చేస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పూజ ద్వారా మనలో గూడు కొట్టుకుంటాయి. సో ఇదండి పూజా మందిరానికి, పూజా గదికి ఉన్న ప్రత్యేకత. మీకు ఎలా అనిపించింది అనేటటువంటిది కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అక్షింతలు చల్లటంలో పరమార్థం. బ్రహ్మరాతను నుదుటిపై రాస్తాడు, కర్మఫలాన్ని తలపై వ్రాసి ఉంటాయి. ధర్మాత్ములు పెద్దవారు అక్షింతలు లేదా అక్షతలు తలపై వేసి ఆశీర్వదించడం ద్వారా తలరాత కొంతైనా మారుతుందని విశ్వాసం. పెద్దలు వేసిన అక్షింతలు నేల రాదితే వాటిని ఎవరూ తొక్కకుండా వాటిని ఏరి ఎవరూ నడవని ప్రదేశంలో వేయాలి. అక్షతలు అంటే ఆ క్షతలు, క్షతలు అంటే బాధలు, ఆ అంటే కలగకుండా దీవించే అక్షతలు వేసి ఆశీర్వదించడం అంటే ఏ బాధలు రాకుండా ఉండాలని పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే కొంతవరకు మనకి నివారణ అనేది జరుగుతుంది అని దీని పరమార్థం అండి. మైలు అంటూ లేని వస్తువులేవి. మనము ఏ వస్తువును ముట్టుకున్నా సరే కొన్ని ఆడవాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు అవి మైలు, అవి ముట్టుకోకూడదు అంటారు కదా. మరి అవి ఏమిటి అనేటటువంటివి ఈరోజు మనం తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, వక్క, తమలపాకు, పాలు, పెరుగు, తేనె, తులసి, గంధం, చెక్క, నెయ్యి, కూరగాయలు వీటికి మైలు అవసరం ఉండదు. దేవాలయాల్లోనూ పేరంటాల్లోనూ ఇచ్చిన పసుపు కుంకుమలను ఏ పరమార్థం కొరకు ఇచ్చారో దానికే ఉపయోగించాలి. పసుపు కూరల్లోనూ కుంకుమ దైవ పూజకి వాడకూడదు. మనం ఏదైనా నోవుకి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ తీసుకున్నాం అనుకోండి, ఆ పసుపు అనేది అయితే మనం మొహానికి రాసుకోవడము లేకపోతే గడపకు రాసుకోవడం ఇలా మనం వాడుకోవాలి. అది కూరల్లో వాడకూడదు. అదే కుంకుమ ఇచ్చారనుకోండి మనం నిత్యం కుంకుమ బొట్టుగా పెట్టుకోవాలి తప్ప మళ్ళీ మన ఇంట్లో తిరిగి అది కుంకుమ అర్చనలకు, కుంకుమ పూజలకు పనిచేయదండి. ఉపవాస కాలము దీక్ష. మనము రకరకాల రోజులు రకరకాలుగా ఉపవాసాలు రకరకాలుగా మనం ముక్కులను బట్టి తీర్చేసుకుంటాం. అసలు ఉపవాసం అనేది ఎందుకు చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉపవాసం అంటే ఏమీ తీసుకోకపోవటం. ఉపవాసన అంటే భగవంతుడిని స్మరిస్తూ ఆయన ధ్యాసలోనే ఉండవలసిన సమయం. ఉపవాసం వల్ల శరీరంలో మలినాలు ఎన్నో పోతాయి. ఉపవాసం అంటే భగవంతుడితో పాటు మన శరీరాన్ని పూజించడం. పురాణ శాస్త్రాల్లో పొరపాట్లు చేసిన వారు ఉపవాసాలు చేయాలనుంది. అలాగే ఉపవాసాలు బంధువులు, స్నేహితులు వంటి వారు రాని రోజుల్లో చేయాలి. ఇదండి ఉపవాసంలో ఉన్న అంతరార్థం. దీపారాధన పొరపాట్లు. మనం దీపారాధన అయితే పెడతాము, మనం ఎటువంటి పొరపాట్లు కూడా చేస్తున్నాము అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. స్త్రీలు కుందలలో దీపారాధన చేయకూడదు. మనం మట్టి పాత్రలో దీపారాధన అనేది చేయాలి. అగ్గిపులతో దీపాన్ని వెలిగించరాదు. దేవుని వద్ద ఒక వత్తు దీపారాధన చేయరాదు. ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు. దీపారాధన అగరవత్తితో వెలిగించాలి. దీపారాధన కుందికి మూడు చోట్లు కుంకుమ పెట్టి అక్షింతలు వెయ్యాలి. దీపారాధన శ్రీ మహావిష్ణువుకు కుడివైపున ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమశివాయ అని జపించి దీపం వెలిగించాలి. మరి ఇదండి దీపం గురించి నాకు తెలిసిన విషయాలు నేను మీకు చెప్పాను. దేవీ పూజలో ఏ నైవేద్యం పెట్టాలి
ఆదివారం పాయసం, సోమవారం పాలు, మంగళవారం అరటిపళ్ళు, బుధవారం పెరుగును చిలికిన తీసిన వెన్న, గురువారం ఖండ పంచదార లేదా పట్టికి పంచదార, శుక్రవారం పంచదార, శనివారం ఆవు పాలు నివేదించాలి. శూన్యమాసాలు మీనం చైత్రమాసం, మిథునం ఆషాఢమాసం, కన్య భాద్రపద మాసం, ధనుర్స్ పుష్యమాసం. ఇవి శూన్యమాసాలు. వీటిలలో ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు. పంచదేవతలు ఎవరో తెలుసుకుందామా? హరి, హరుడు, సూర్యుడు, గణపతి, దుర్గ. వీరు ఐదుగురు పంచాయనంలో ఉండే దేవతలు. నేను చెప్పిన ఈ విషయాలు మీకు చాలా వరకు కొత్తగా తెలుసుకోవడానికి ఆసక్తికరం చూపిస్తాయని అనుకుంటున్నాను. నేను ఇంకా సెలవు తీసుకుంటున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే తప్పకుండా బెల్తో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి.